అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం మేచర పంచాయతీ కేజేపురంలో తెలుగుదేశం పార్టీ 4000 పింఛన్ పెంచిన సందర్భంగా గ్రామంలో కూటమి నాయకులు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ బీసెట్టి శ్రీనివాసరావు, గ్రామశాఖ అధ్యక్షులు రాపిటి జోగినాయుడు, జనసేన నాయకులు కాళ్ళ హరిబాలకృష్ణ, రాపిటి రాజశేఖర్, బీజేపీ నాయకులు మద్దాల రమణ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆ తర్వాత 1000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. 2014లో 1000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ మరలా 3000 రూపాయల నుండి ఒకేసారి 4000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం చేసి మీ అందరికీ ఇచ్చామంటారు సిరసాగిస్తూ చేస్తున్నది. అదేవిధంగా పెన్షన్ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు మనకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది మన గ్రామ ప్రజలు ఎవరిని కలవాలో తెలియక కొద్ది ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల త్వరలో మేము పంచాయతీ సహకారంతో, పాలకవర్గ సభ్యుల సహకారంతో, అదేవిధంగా సచివాలయ స్టాఫ్ సహకారంతో, అందరి తరగతి సహకారం తీసుకొని ప్రభుత్వానితో కూడా మాట్లాడి మీకు ఏవైతే మిగిలిపోయిన హౌసింగ్ స్కీమ్స్ కానీ, పెన్షన్లు కానీ, ఇతరత్ర ఏమున్నా సరే వీలంత వరకు ఒక కార్యాలయం పెట్టుకొని ఇంటింటికి తిరిగి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అన్ని రకాలకు కూడా మేము తిరిగి నోట్ చేసుకొని మీ సమస్యలను పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాము. అదేవిధంగా మన గ్రామంలో ఎక్కువగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. 1B అవ్వకపోవడం ఇవన్నీ దాని నుండి కూడా స్థానిక BRO గారు కానీ, లేదంటే తర్వాత MRO గారు, ఇంకా అవసరమైతే మన స్థానిక ఎమ్మెల్యే అయిన శ్రీ బండా సత్యనారాయణ గారిని కూడా కలిసి ఈ రెవెన్యూ పరమైన భూమికి సంబంధించిన సమస్యను కూడా పరిష్కరించడానికి మేమందరూ సహకారం తీసుకొని పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాము. అందువల్ల మీరందరూ ఇదే విధంగా సహకారం అందిస్తారని కోరుతున్నాము. ఈ రోజు నుండి కూడా మనకి పార్టీలు, అన్ని పార్టీలు ఒకటే, ఏ పార్టీతో విభేదాలు లేవు. అందరూ కూడా సమయంతో పనిచేసి మన అభివృద్ధికి అందరూ కూడా సహకారాన్ని, నిరుపేదలకు అందరూ కూడా మంచి అవకాశం కల్పించి వారికి ఏవైతే అవకాశం ఉన్నాయో ఆ అవకాశాలన్నింటినీ కూడా గవర్నమెంట్ నిబంధనలకు అనుకూలంగా వీరంత వరకు మనకు చేతనైన వరకు సహాయం చేసి వాళ్ళందరినీ ఒక ఉద్యోగం తీసుకురావడానికి అందరూ ప్రయత్నిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా గ్రామ పాలకవర్గానికి, అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన పాలన ఉన్నారు. అదేవిధంగా ఎంపీగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మొదటి సందర్భం ఆయన మొదటి ఏదైతే చెప్తారో ఊరుకుంటున్నాను. విజయవిజయం తెచ్చుకుంటూ ఈ జూలై మాసానికి 4000 రూపాయలు తగ్గిస్తాను చెప్పి ఎలాగైతే చెప్తారో అన్న మాట ప్రకారంగా ఈరోజు 3000 ప్లస్ 4000 రూపాయలు కనుక్కొని 7000 రూపాయలు అన్నమాట ప్రకారంగా ఈరోజు ప్రజలకి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకి అయితే మాత్రం 6000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి 5000 నుంచి నేరుగా 10000 రూపాయలు చేయడం జరిగింది. ఈరోజు లబ్ధిదారులకి 5000 రూపాయలు 10000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ కోటి ప్రభుత్వంలో మూడు పెనుగులైనటువంటి సంక్షేమం, మూడు పెనుగులైనటువంటి అభివృద్ధి మార్గంలో ఉన్నటువంటి ప్రతి పేద పేదలకు కూడా అందుబాటులో విధంగా ఈరోజు మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మనందరూ సిరసావహించి రెండు రోజుల్లో ప్రతి కార్యకర్తలకు కూడా, ప్రజలందరికీ కూడా ఎవరైతే నష్టాలున్నారో వాళ్ళందరూ కూడా అందుబాటులో విధంగా ఈ కోటి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎవరైనా సరే పాత ప్రభుత్వంలో లబ్ధిదారులు అయ్యింది కూడా వారు రాలే పక్షంలో కోటి ప్రభుత్వం 100% వారికి వచ్చేదిగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈ రోజు నుంచి మన గ్రామంలో పార్టీలకి అధికంగా పనిచేయడం, ముఖ్యంగా ఈ వైసీపీ జాయిన్ చేస్తున్నారు, కాకుండా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి 100% ఈ కోటి ప్రభుత్వం పనిచేసి వారి పక్షం ఉండి పనిచేయడం జరుగుతుంది. ఈ విషయాలు ప్రతి ఒక్క గ్రామ ప్రజలు కూడా గ్రహించి ఇక కోటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని, ఎటువంటి కుళ్ళు కుటుంబంతో కూడిన రాజకీయానికి ద్రోహ తీయకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడిపిస్తారని
ఇక్కడ ప్రజల నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలి. లేకపోతే మీకు ఎటువంటి సమస్య ఉంటే వాళ్ళ ప్రభుత్వం మీ కార్యక్రమం పనిచేస్తుంది. ఈ విషయం ప్రజలను గ్రహించి మాకు సరైన దిక్షు చూపించాలని కోరుకుంటూ జై కొడుతుంది.